జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అలాగే సంక్షేమ పథకాలు అమల్లో కూడా తానంటే ఏంటో చూపించి ఒక కొత్త చరిత్రను లిఖించారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏదో ఒక వైరస్ వచ్చేసి ప్రజలను భయపెట్టేస్తుంది అంటే మిగిలిన రాష్ట్రాలు అలర్ట్ అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బ్లీచింగ్ చల్లుకోండి ఇంటి చుట్టూ ఒక పారాసెటమాల్ వేసుకోండి తగ్గిపోద్ది అని చాలా లైట్ తీసుకున్నారు అని చెప్పి అంతా అనుకున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకోలేదు, తెర వెనక చాలా పెద్ద ప్రయత్నమే చేశారు ఆ వైరస్ని రాకుండా అడ్డుకోవడానికి, ఆ వైరస్ వస్తే గుర్తించడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి చాలా అంటే చాలా పెద్ద ప్రయత్నమే చేసి సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదేంటి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతి పెద్ద ప్లాన్ వేశారు. ఆ ప్లాన్కి సంబంధించి ఆయనకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యవస్థలో దాదాపు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, 2.5 లక్షల మంది చాలామంది పనిచేస్తున్నారు, ఎక్కువ యూత్ ఎక్కువ పనిచేస్తున్నారు, వాళ్ళే సేవలు అందిస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళు విదేశాల నుంచి వచ్చే వాళ్ళని గుర్తించడం వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. గుర్తించడం వెంటనే ఎక్కడి నుంచి ఏ ఇంట్లో విదేశీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పే వివరాలను కూడా వాళ్ళు యాప్లో వెంటనే నమోదు చేయడం, అది ప్రభుత్వానికి ఆ సమాచారం అందడం, దాంతో అధికారులు వెంటనే వేగంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అంటే ఎక్కడికక్కడ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడంలో చాలా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది వాలంటీర్ల ద్వారా, చాలా ఇమీడియట్గా వాళ్ళు వేగంగా స్పందించడం ఇదంతా. అయితే వెంటనే వైద్య అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పరీక్షలు నిర్వహించడం, ఎవరన్నా ఉంటే గుర్తించడం, దానికి తగిన చర్యలు తీసుకోవడం. ఫిబ్రవరి 10, మార్చి 21 మధ్య విదేశాల నుండి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సుమారు 10,000 మంది వచ్చారంట. ఇది అంటే వెంటనే వాళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్టులు కూడా చేశారు. 1,000 మందికి జరిపిన ఈ పరీక్షల్లో 122 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి వైద్యులు గుర్తించడం, అంటే అసలు ఇన్ని 1,000 మంది విదేశాల నుండి వచ్చినట్లు ప్రభుత్వానికి ఎలా తెలిసింది, ఎలాగా ఇదంతా సాధ్యమైందంటే ఎప్పటికప్పుడు గ్రామ వాలంటీర్లు యాప్ ద్వారా సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడం, అంటే గ్రామాల్లోని ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్లు నియమించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా, ఇప్పుడు అది చాలా సులభతరం అవుతుంది ఆ వ్యవస్థను ఇలా వాడుకోవడం చాలా సులభతరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే తమకు కేటాయించిన ఇళ్లకు రేషన్ సరుకులు అందేట్లు చూడడం, అలాగే పింఛన్ అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో, సంక్షేమ పథకాలకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది గుర్తించడంతో పాటు ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టిన ఇటువంటి బాధ్యతలన్నీ కూడా ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నారు. దీంతో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఇళ్లకు రెగ్యులర్గా వెళ్లడంతో అందరితో ఒక సన్నిహితం కూడా ఏర్పడుతుంది. అందుకే గ్రామాల్లో ఏం జరిగినా వాలంటీర్లకు ఎవరో ఒకరి ద్వారా వెంటనే విషయం చేరిపోతుంది, విదేశాల నుండి ఎవరెవరు వచ్చారనే సమాచారం కూడా ఇమీడియట్గా వాలంటీర్లకు అందుతుంది. అందుకనే వెంటనే విదేశాల నుండి వచ్చిన వారిని వీళ్ళు చాలా వేగంగా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్లతో పరీక్షలు కూడా చేయిస్తున్నారు. వాలంటీర్లు సమర్థవంతంగా ఒకవేళ పనిచేయకపోతే గనక 1.43 కోట్ల ఇళ్లకు సర్వే చేయడం ప్రభుత్వానికి అసలు అంత సర్వసాధారణంగా అయ్యే పని కాదు. ఒక రకంగా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వాలంటీర్ల వ్యవస్థ పనితీరు ఎంత అద్భుతమో, ఎంత ఆ వ్యవస్థ ఉపయోగకరం అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెర వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కసరత్తు చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.